చూడమా లలిత, నేను ఆనంద్ గారితో కొంచెం ఘాటుగా మాట్లాడాలి. నువ్వు ఇక్కడే ఉండి మీ అమ్మ వస్తుందేమో చూస్తుండవు, మళ్ళీ కాలు గడిగేస్తుంది. ఏమిట్రా ఇంటర్వ్యూకి ఎందుకు వెళ్ళలేదు? ఉద్యోగం చేయడం ఇష్టం లేక? ఉద్యోగం చేయడం నీకు ఇష్టం లేకపోతే నా కూతురు నీకివ్వడం నాకు ఇష్టం లేదు. వస్తుందా? రావట్లేదు నాన్న. పేనలుడువు కదా అని చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నా తప్పురా. ఏంటి పెద్ద, మాట్లాడితే పెంచాను పెద్ద చేశానంటావు? నువ్వేమన్నా పళ్ళుతోవేవా, చీమిడి తీసావా, సబ్రుద్దేవా, బట్టలు తొడిగావా? అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది. నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అనమాట. అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను, నీ అమ్మ రావట్లేదు కదా. రావట్లేదు నాన్న. ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను. అంతా నీ ఇష్టమేనా? తప్పుకో. లలిత నేను ప్రేమించుకున్నాం. ఏంటి ప్రేమించుకున్నారా? నీ మొహానికి ప్రేమ కూడానా? కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా? ఏ కృష్ణుడు మేసాలు ఉండవా? ఉండవు. ఉండవని నువ్వు చూసొచ్చావేంటి? నేను చాలా సినిమాల్లో చూశాను కృష్ణుడు మేసాలు ఉండవు. కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16,000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ? వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా? చాలా సినిమాల్లో మేము చూసామండి. మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో. ఏమో ఏమిటి? అవును, ఒకసారి కిందకు చూడు. కడిగేసింది, మళ్ళీ కడిగేసింది. పోతు నీ పాతి వృత్యం తగలడా? ఎన్నిసార్లు కడుగుతావే, అక్కడోసారి కడిగవు, ఇక్కడోసారి కడిగవు, ఆ మూలోసారి కడిగవు, ఈ మూలోసారి కడిగవు. ఇలా కడుగుతూ పోతూ ఉంటే నా కాళ్ళు పుల్లడిపోయి చస్తానే. అయ్యో అవే మాట్లాడి, అప్పుడే పోతారా? ఇంకా 10,000 పాదపుజలు మిగిలిపోయాయి, అవన్నీ ఎవరికి చేయని చెప్పండి. ఈ అవ్వ కొట్టానంటే మొహం కొత్తిమీర చట్నీ అయిపోద్ది. నీ పూజలు మిగిలిపోతాయనే బాధ గాని నేను పోతానని బాధ లేదనమాట. బాబా నాన్న కోపం సంగతి నీకు తెలుసు కదా, నువ్వు ఉద్యోగంలో చేరకపోతే మన పెళ్లి చేయడు. ఎందుకు చేయడం, నేను చూస్తానుగా. రెండు రోజులకు ఒకసారి ఊళ్ళు మారుస్తుంటే నా వల్ల కాదు. అబ్బాబ్బాబ్బా ఒళ్ళంతా హోనం అయిపోయింది. చేతి ఓపిక లేదని చెప్తుంటే శృంగారం ఒకటి. ఇదేవిడి కింద పడిపోయింది, నీ ఉంగరమా? ఉంగరమా? అయిపోయాడు. అదే నాకు మండుద్ది. ఈ టైంలో ఎవడది చూసేస్తానుడు. త్వరగా వచ్చి ఎవరండి? నాకు తెలుసండి మీరు ఇక్కడ ఉంటారని. అంతే, కొత్త ఊళ్ళో నేను ఒంటరిగా ఏమైపోయినా పర్లేదన్నమాట. ఆ లక్క పెడతతో మీకు సరసాలు కావాలన్నమాట. పెదో బ్రతుకు ఇంతకంటే నాకు సావచ్చినా బాగుండదు. ఎవరితో మాట్లాడుతున్నావు? స్టేషన్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఏదో మర్డర్ కేసట. స్టార్ట్ ఇమీడియట్లీ, అర్జెంట్, సీరియస్. ఈ చల్లో ఎలా వెళ్తానో ఏంటో, నువ్వు వెళ్ళి ఆ మంకే కేపట. అలాగే. ఆగండి, అలా పెరట్లోకి వెళ్ళి బావి దగ్గర స్నానం చేసిరండి. స్నానమా? ఈ చల్లనా? నా వల్ల కాదు. ఎంగిలి పళ్ళం కడకుండా ఇంట్లో పెట్టడం నా వల్ల కాదు. అదే నాకు మండుద్ది. స్నానం చేసిరండి, అదే చల్లబడుతుంది. ఏం చేస్తాం, కర్మ కర్మ. అబ్బా అమ్మా, వచ్చే జన్మంటూ ఉంటే రెండు పెళ్లిళ్ళు చచ్చినా చేసుకోకూడదు, మూడు పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఇద్దరు పిల్లలు రానికపోతే మూడోదానికే వెళ్ళచ్చు. నమస్తే మాధవయ్య గారు. నమస్కారం రామయ్య, కూర్చో. ఎందుకు మాధవయ్య గారు అలా బాధపడుతున్నారు? ఎందుకు? వ్రతాలు, మొక్కులు, నోములు ఇవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకోవాలి, కానీ కుదరకపోతే క్లుప్తంగా ముగించుకోవచ్చని మన శాస్త్రి గారే చెప్పారు. అదేదో చెప్పవే బాబు. చన్నీళ్ళు అయితే 10,116 సార్లు చెయ్యాలి, అదే వేణీళ్ళు అయితే 5,000 సార్లు చేస్తే చాలట. రక్షించవు, విన్నావటే నా పతివ్రత పెళ్ళమా. 5,000 సార్లు వేణీళ్ళతో కడుక్కోవడానికి నీకు శాంక్షన్ చేశాను, నువ్వు వెళ్ళా పరిమితుడు. అలాగేనండి.
వచ్చిన పనే మర్చిపోయాను. మన కొయ్యలగూడెం తాతబ్బాయ్ గారు కనిపించారు. మీ అమ్మాయి లలితను చూసుకోవడానికి వస్తున్నామని మీతో చెప్పమన్నారు. అయినా ఇంట్లో మేనర్ గా ఉండగా బయట సంబంధం చూస్తున్నారేమిటి? మా ఆనంద్ గారిని ఉద్యోగం వెతుక్కోరా బాబు అంటే వాడు ఎదుక్కోవడం లేదు. చూస్తూ చూస్తూ ఉద్యోగం లేని వాడికి పిల్లనివ్వడం నాకు సుతారం ఇష్టం లేదు. అందుకనే బయట సంబంధం చూస్తున్నాను. అన్నట్టు శాస్త్రి గారు మీతో చెప్పినటువంటి కన్స్ట్రక్షన్ లో పూజలు విషయం రేపు రాబోయే పంచాయతీ మీటింగ్ లో పెట్టి అందరికి తెలిసేలా చేయాలి. అలాగే. ఏంటి వెన్నెల పద పూజ చేసుకో. వెన్నీళ్ళు అంటే గోరువెత్త నీళ్లు తెస్తావనుకున్నాను. నీ మొహం మండ సలసల మరిగే నీళ్లు తీసుకొచ్చి కాలమే పోసేస్తావా? అసలు పొద్దున్నే ఈ దిక్కుమాల సలహా ఇచ్చినందుకు నీకు దాన్న సన్నీళ్ళు నేను. అయితే కొయ్యలగూడెం సంబంధం వాళ్ళు నిన్ను చూసుకోవడానికి రేపు వస్తున్నారన్నమాట. అవును బావా. సరే, వాళ్ళని ఊళ్ళో కూడా రానియకుండా వెనక్కి తిప్పి ఎలా పంపాలో నాకు బాగా తెలుసు. వాళ్ళని వెనక్కి పంపినా నీకు ఉద్యోగం దొరుకుతేనే కానీ నాన్న మన పెళ్లి ఒప్పుకోడు. పోనీ, ఏదో ఒక ఉద్యోగంలో చేరకూడదు. నీకంతగా ఇష్టం లేకపోతే పెళ్ళయ్యాక మానేయచ్చు. ఈ ఐడియా కూడా బానే ఉంది. ముందా కొయ్యలగూడెం సంబంధం వాళ్ళని వెనక్కి తిప్పి పంపని, ఆ తర్వాత ఏదైనా ఉద్యోగంలో చేరతాలే. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. కుదుట పడింది కదా, అయితే ముద్దు వచ్చు కదా. నమస్కారం బాబు గారు. నమస్కారం. మాధవయ్య గారు, మనం కాబోయే వియంకులం కదా, మీరు బస్ స్టాండ్ వరకు రావాలా? మేమే వచ్చేసేవాళ్ళం కదా. అమ్మమ్మమ్మమ్మ, మర్యాదలు మర్యాదలే, పైగా మగపల్లి వారు. మాధవయ్య గారు, చెల్లెమ్మ చేతిలో ఆ చెంబు పళ్ళెం ఏమిటండి? వచ్చే జన్మలో నువ్వు ఆపు, నేను చెప్తాను. వచ్చే జన్మలో కూడా నేనే భర్తను కావాలని వ్రతం చేస్తుందండి. ఓహోహోహో, ఏం దాంపత్యం అండి. అదేమిటి అలా ఆగిపోయారు? మాధవయ్య గారు, మనం అమెరికాలో ఉన్నావా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నావా? అదేమిటి అలా అడిగారు? మరి లేకపోతే ఏమిటండి, పబ్లిక్ గా కౌగిలించుకుని ఎలా నిలబడ్డారో చూడండి. ఆ అబ్బాయి మా వారి మేనల్లుడు, ఆ అమ్మాయి మా అమ్మాయి. మావయ్య, కొయ్యలగూడెం సంబంధం పెళ్లి కొడుకు ఇతనేనా? బ్రదరు, నువ్వు పెళ్లి చూపులు చూడటానికి వచ్చింది ఈ పిల్లనే. ఆ బట్టతల పెద్ద మనిషి అయిన పెళ్లి కొడుకు తండ్రి ఎవడా? మీరు కుదుర్చుకునే సంబంధం ఈ అమ్మాయి. ఆవిడేనా పెళ్లి కొడుకు తల్లి? ఏమో, మీకు కాబోయే కోడలు ఈవిడే. ఈ అమ్మాయికి నేను బావని, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు నేను శాంపుల్ కు ముద్దిస్తాను చూడండి. ఇప్పుడు కూడా పెళ్లి చూపులు చూస్తారా? ఓయ్, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. ఏమయ్యా పెద్ద మనిషి, మర్యాదస్తుల కుటుంబం అని చెప్పావు, రోడ్డు మీద నిలబడి కౌగిలించుకోవడం అయినా మర్యాద? ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. నువ్వు వద్దు, నీ బోడి సంబంధం వద్దు, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రావే. పదండి, ఏరా ఇంకా నిలబడి చూస్తావా? పద, ఆ మాత్రం కౌగిలించుకోవడం నాకు తెలుసు, రారా. మావయ్య, ఇక మీదట ఎప్పుడైనా సంబంధం తీసుకొస్తే మేమెప్పుడు ఇదే డ్రామా ఆడతాం. నువ్వెన్ని సంబంధాలు చెడగొట్టా, నా కూతుర్ని మాత్రం నీకు ఇచ్చి పెళ్లి చేయండిరా. నిన్ను మెట్టినింటికి పంపలేకపోతే పుట్టింట్లోనే ఉంచేస్తాను తప్ప నీకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయను. నువ్విచ్చేదేమిటి? మంచి ముహూర్తం చూసుకుని గుళ్ళో నేనే తాళి కట్టేస్తాను, దూరా. బావా, నాన్న తెచ్చిన సంబంధం చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగే నాన్నకి ఇష్టం లేకుండా నిన్ను పెళ్లి చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. లలిత, ఆగో. నీకు సిగ్గు శరం చీము నెత్తురు ఉంటే మగాళ్ళ ఉద్యోగంలో చేరు, దానికి మొగుడు అయ్యే అర్హత సంపాదించుకో. అంతవరకు నా గడపలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు. ఉద్యోగం సంపాదించుకుని వస్తాను,
కాళ్ళు కడగడానికి రెడీగా ఉండు. ఓ అలాగే కాళ్ళు కడగడం అంటే గుర్తొచ్చిందండి, ఇంకొకసారి కడిగేస్తే 500 పూర్తయిపోతాయి. పళ్ళల్లో కాలు పెట్టండి. ఓసినీ అమ్మ కడుపు కాలా, నీ వ్రతానికి సమయం సందర్భం లేదటే. పెట్టండి, త్వరగా పెట్టండి. ఉండండి ఉండండి అబ్బా, కదలండి మిమ్మల్ని. అయిపోయింది. ఇదే నాకు మండుద్ది. ఇళ్ల మధ్య సారా కొట్టు పెట్టుకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ ఇట్టా నడి రోడ్లో కూర్చొని తాగడానికి కాదు, నడు పోలీస్ స్టేషన్కి. అయ్య బాబాయ్, సారా కాదు బాబుదే, కొబ్బరి నీళ్ళండి. అదే నాకు మండుద్ది. కొబ్బరి నీళ్ళకి సారాకి తేడా నాకు తెలియదు అనుకున్నావా? అయ్య బాబాయ్, ఇందులో ఉన్నాయి కొబ్బరి నీళ్ళండి బాబు, మీ మీద ఒట్టండి. ఈ కొబ్బరి నీళ్ళు ఎండలో కూర్చొని తాగితే విటమిన్ డి వస్తుందని చెప్పారండి. విటమిన్ డియా, విటమిన్ ఎమ్ సారా కంప కొడుతుంటాయి. అబ్బే సారా కాదండి కొబ్బరి నీళ్ళు, కావాలంటే తాగండి. ఇదే నాకు మండుద్ది. ఇది సారానే కాదండి బాబు, కొబ్బరి నీళ్ళలో కొంచెం మెంతులు పొడి కలిపారు అందుకే అలాగుంది. ఏంటి మెంతులు పొడి? అలా చెప్పు. గొంతులోంచి గుండెల్లోకి కడ్డలు దిగిపోతున్నట్టుగా ఉంది, ఖచ్చితంగా ఇది సారానే. కాదండి బాబు, మెంతులు పొడితో పాటు కొంచెం మిరియాల పొడి కలిపాను. అదే ఉంటుంది. ఇద్దరు పిల్లలతో నెగ్గుకొస్తున్న గడుసు పిండాన్ని నాకు చెప్పకు. ఈసారి తాగుతాను, ఇది గాని సారాయి అయితే నిన్ను బొక్కలో తోసి మక్కలు ఎరగ తీసేస్తాను. వెయిట్. అయ్య బాబాయ్, సారానే